మెదక్ జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త కడుపులో గాయమైంది. దౌల్తాబాద్ మండలం సూరంపల్లి ఎన్నికల ప్రచారం సభలో ఘటన జరిగింది. దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాదారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దుండగుడి దాడిలో గాయపడిన కొత్త ప్రభాకర్ రెడ్డిని వెంటనే గజ్వేల్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు డాక్టర్లు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం గజ్వేల్ నుంచి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు కార్యకర్తలు కుటుంబ సభ్యులు. బీపీ పల్స్ అన్ని స్టేబుల్ చేసి పంపించాము. ఇక్కడ ప్రైమరీ సూచనింగ్ చేశాము. లోపల ఆర్గన్స్ అయితే ఇంజురీ అయినట్టే అనిపిస్తుంది. లోపల ఇంజురీ అయితే మాత్రం సీరియస్ ఉంటుంది. పేగులు కానీ కిడ్నీ ఏరియా కానీ ఏమన్నా బ్లడ్ వెల్స్ కానీ పడితే అప్పుడు సీరియస్ ఉంటుంది. ఫర్దర్ యాక్షన్ ఫర్దర్ మేనేజ్మెంట్ కోసం యశోద పంపించాము. స్టిచెస్ 5-6 స్టిచెస్ ఇప్పుడైతే స్టేబుల్గానే ఉన్నాడండి. ఇంటర్నల్ ఆర్గన్స్ ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం అప్పుడు సీరియస్ ఉంటుంది. ఇప్పుడైతే స్టేబుల్గా ఉన్నాడు. బీపీ పల్స్ అన్ని స్టేబుల్. ఫస్ట్ వచ్చినప్పుడు అన్కాన్షియస్ ఉండే, బీపీ తక్కువ ఉండే. ఇక్కడ రిసెస్టెడ్ చేసి బీపీ కరెక్ట్ సైడ్ తీసుకొచ్చాం. ఎంపీ కొత్త ప్రభాకర్ పై దాడిని ఖండించారు గవర్నర్ తమిళిసై. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు గవర్నర్ తమిళిసై. మెదక్ జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి కడుపులో గాయమైంది. దౌల్తాబాద్ మండలం సూరంపల్లి ఎన్నికల ప్రచార సభలో ఘటన జరిగింది. దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాదారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దుండగుడి దాడిలో గాయపడిన కొత్త ప్రభాకర్ రెడ్డిని వెంటనే గజ్వేల్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు డాక్టర్లు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం గజ్వేల్ నుంచి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు కార్యకర్తలు కుటుంబ సభ్యులు.